అండి, శ్రీవారు మెచ్చిన వంటకి స్వాగతం. దీపావళి పండుగ వచ్చేస్తుంది కదండి, దివాళీ అంటేనే స్వీట్స్. అందుకే ఈరోజు మనం చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక వెరైటీ అండ్ ఎమ్మీ స్వీట్, మలై స్టఫ్డ్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో కనుక పూర్తిగా ఫాలో అయితే మొదటిసారి చేసుకున్నా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ స్వీట్. 1.5 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. అరకప్పు మైదా తీసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఒకసారి మొత్తం అంతా కూడా కలపాలి. 2 టేబుల్ స్పూన్ల కాచిన నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడిగా ఉండడం అవసరం లేదు. 1/2 కప్పు పాలు పోసుకుని బాగా కలపాలండి. చాలా నెమ్మదిగా కలుపుకోవాలి, ఇలా వేళతో కలిపితే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసి 5 నిమిషాలు బాగా నాననివ్వాలండి. పిండి నానేలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. 2.5 కప్పుల పంచదార తీసుకోవాలి. 2.5 కప్పుల నీళ్లు తీసుకోవాలండి. 2 సమానంగా తీసుకోవాలి. 4 యాలకులు వేసుకుని హై ఫ్లేమ్లో మరగనివ్వాలండి. పంచదార మొత్తం కరిగిపోయింది కదండి, 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పంచదార ఎక్కువగా తీగ పాకం రానవసరం లేదండి, కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న రౌండ్గా బాల్స్ కింద తయారు చేసుకోవాలి. వాటిని మళ్ళీ పొడుగ్గా ఒత్తుకోవాలండి. అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని, ఇక్కడ చాలా ముఖ్యమైన టిప్ అండి, ఆయిల్ అస్సలు కూడా ఎక్కువగా వేడెక్కకూడదండి, కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. ఒక్కొక్క గులాబ్ జామ్ని నెమ్మదిగా వేసుకోవాలి. చూడండి, వాటంతట అవే నెమ్మదిగా పైకి తేలుతాయి. అంతవరకు కూడా మనం వీటిని కలపకూడదండి. చూడండి, ఇలా పైకి తేలిన తర్వాత నెమ్మదిగా గరిటెతోటి చుట్టూ కలుపుకుంటూ ఉండాలి. గులాబ్ జాములు మాత్రం తిరగేయకూడదండి, ఆయిల్లో మాత్రమే గరిటెని తిప్పుతూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. వేగిపోగానే వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. అన్నీ కూడా వేసేసుకున్నాక 1/2 గంట తర్వాత మూత పెట్టాలండి. 2 నుంచి 2.5 గంటల వరకు పూర్తిగా నాననివ్వాలి. గులాబ్ జాములో స్టఫింగ్ కోసం మలై ఎలా తయారు చేయాలో చూద్దామండి. 3/4 కప్ మిల్క్ తీసుకోవాలి. 3/4 కప్ మిల్క్ పౌడర్ కూడా తీసుకుని, 2 కూడా లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి, 1/2 గంటకుండా అలా కలుపుకుంటూనే ఉండాలి. మరీ ఎక్కువగా దగ్గర పడిపోకూడదు, కొద్దిగా మరగ్గానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా దగ్గర పడింది కదండి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, చల్లారేక చక్కగా మలై రెడీ అయిపోయింది కదా. అస్సలు కూడా 1/2 గంటకూడదండి, 1/2 గంటతే టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలండి. మలై అంతా కూడా చల్లారాక బాగా దగ్గర పడ్డాక ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలండి. ఇలా అంతా పైపింగ్ బ్యాగ్లో తీసుకున్నాం కదండి, ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి.
చూడండి, 3 గంటల తర్వాత గులాబ్ జామున్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీనికి మధ్యలోకి కట్ చేసుకోవాలి. అన్ని గులాబ్ జామున్లని కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. చూశారు కదండి మలై స్టఫ్డ్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ స్వీట్ని తయారు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని టిప్స్ పాటించాలండి. వీడియోలో చూపించిన కొలతలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువగా తీగ పాకం అస్సలు రాకూడదండి. గులాబ్ జామున్ వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హీట్ చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. గులాబ్ జామున్ 3 గంటలు తప్పనిసరిగా పాకంలో నానాలండి. మలై ప్రిపేర్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. చల్లారాక మాత్రమే పైపింగ్ బ్యాగ్లో వేసుకుని స్టఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారు మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.